వర్షానికి ఎవరో అతీతం కాదు. పెళ్ళైనా ప్రయాణమైనా చినుకు పడితే ఆగిపోవాల్సిందే. అలాంటి కష్టమే ఎదురైందో ఫ్యామిలీకి. అయినా సరే ముహూర్తం మించిపోవద్దని సాహసమే చేసిందా పెళ్లి కూతురు. బస్సులు బండ్లేవి నడవలేని పరిస్థితుల్లో పడవను ఆసరాగా చేసుకుని అమలాపురం చేరుకుని పెళ్లి చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పెదపూడి లంకలో జరిగింది ఈ ఘటన. వర్షానికి ఎవరో అతీతం కాదు. పెళ్ళైనా ప్రయాణమైనా చినుకు పడితే ఆగిపోవాల్సిందే. అలాంటి కష్టమే ఎదురైందో ఫ్యామిలీకి. అయినా సరే ముహూర్తం మించిపోవద్దని సాహసమే చేసిందా పెళ్లి కూతురు. బస్సులు బండ్లేవి నడవలేని పరిస్థితుల్లో పడవను ఆసరాగా చేసుకుని అమలాపురం చేరుకుని పెళ్లి చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పెదపూడి లంకలో జరిగింది ఈ ఘటన.